యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్స్ ను భువనగిరి సీసీఎస్ పోలీసులు నాగారం వద్ద అరెస్ట్ చేశారు. భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. వివరాల్లోకెళ్తే చైన్ స్నాచర్స్ వేముల బాలరాజు అలియాస్ లడ్డు బోయిని శ్రీధర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని అన్నారు. బాలరాజుకు పాత నేర చరిత్ర ఉందని డీసీపీ తెలిపారు. వారి నుండి 3.5 బంగారు పుస్తల తాడు, 1 ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు, మొత్తం 2,20,000 రూపాయల విలువ చేసే వస్తువులను సీజ్ చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో చౌటుప్పల్ ఏసీపీ ఎస్ ఉదయరెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివశంకర్, ఎస్ఐ రవీంద్ర, పిసి చంద్రశేఖర్, కిషోర్ యాదగిరిలు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇది ఒక స్నాచింగ్ కేసు. మనకు డిసెంబర్ 11వ తేదీన సుమారు 5:15 ఒక గృహిణి దాసిరెడ్డి కళ్యాణి అనే ఆమె తన ఇంటి ముందు కసువు నూడుతూ ఉంటుంటుంది, క్లీన్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో ఒక ఇద్దరు అఫెండర్స్ బైక్లో వస్తారు. బైక్ తన ఇంటి ముందర ఆపేసి ఇక్కడ వలిగొండకు దారెట్టమని అడుగుతారు. సో తను ఆ విక్టిమ్ ఎవరైతే ఉంటారో ఇలా వెళ్ళాలని చెప్పేసి చేయి చూపిస్తాను. చూపిస్తే అలా వీళ్ళు ముందుకు వెళ్ళినట్టు వెళ్ళి వెనక్కి వచ్చి ఆమె ఒక నెక్లెస్ ఏదైతే పుస్తల తాడు ఏదైతే ఉందో అది వచ్చి ఫోర్స్ఫుల్గా ఒకరు లాక్కొని వెళ్ళిపోయి ఆ బండి స్టార్ట్ చేసి ఒకరు ఆల్రెడీ అక్కడ బండి మీద రెడీ ఉంటారు. సో ఇతను వెళ్ళి పిల్లల రైడర్గా కూర్చొని వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఈ విక్టిమ్ హస్బెండ్ ఎవరైతే ఉంటారో అతను ఆ బండిని చేసి చేసుకుంటూ కొద్ది దూరం వెళ్తారు. తర్వాత సబ్సిక్వెంట్గా వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది.